రఘునందన్ రావు గారు చాలా పెద్ద సందేహం వచ్చింది ఒక హుజరాబాద్కే విడుదల చేసిన రా వీటికి కూడా విడుదల చేస్తారని చెప్పి ఇది ప్రభుత్వం రఘునందన్ రావు గారు మాకు చాలా బాధ్యత ఉంది రాష్ట్రం తెచ్చిన వాళ్ళం ముందరికి కూడా మేమే ఉంటాం మీరు ఉండేదో సత్యం నాకు అర్థం కాదు మాకు మాకు అన్ని అంచనాలున్నాయి కొంతమందికి ఏదో ఈస్ట్మాన్ కాల డ్రీమ్స్ ఉండొచ్చు అధ్యక్ష కానీ ప్రజల్ని ఎవరు ఉంచుతారో ఎవరు ఉంచారో మేము రాజకీయ పార్టీ కదా అధ్యక్ష మాది ఏమో మాకు తెలియదా మాకు అంచనాలు ఉండయా మాకు సర్వేలు ఉండయా డెఫినెట్ కూడా ముందర కూడా మా ప్రభుత్వం కొనసాగుతుంది అధ్యక్ష దాని డౌట్ ఎందుకు ఐ హావ్ నో ఐ డౌట్స్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎందుకు పక్క పెడతారు అధ్యక్ష ప్రజల నాకు అర్థం కాదు ఏం కారణం చేత పక్క పెడతారు అధ్యక్ష దేనికైనా ఆత్మ అందుకే చెప్పిన ఆత్మవిశ్వాసం ఉంది మాకని అంటే దాదాపుగా ఈ నాలుగు మండలాలు కలిసి కూడా సుమారు ఒక వెయ్యి పదిహేను వందల కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష మొదట్లో పెట్టుకున్న వెయ్యి కోట్లు ఏదైతుందో అది కూడా ఖర్చు అవుతుంది అంటే సుమారుగా రెండున్నర నుంచి మూడు వేల కోట్లతోని ఈ మార్చి లోపల ఈ కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ జరిగిపోతుంది అధ్యక్ష దానికి ఏం ఆటంకం కూడా లేదు చాలా కంఫర్టబుల్ ఎందుకు చేస్తా ఈ పద్ధతి అంటే అందరు కలెక్టర్లకు అందరు ఎమ్మెల్యేలకు అందరు మినిస్టర్లకు ఈ పథకం ఇంప్లిమెంటేషన్కు ఒక ప్రిలిమినరీ మార్గం ఏర్పడాలి తర్వాత దీన్ని అద్భుతంగా స్కేల్ అప్ చేస్తాం ఒకరోజు చేయలేం కానీ ఆ స్కేల్ అప్ చేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రాకూడదు సాఫీగా పథకం అమలు జరగాలి దానికోసంగా వంద మందికి చేస్తే అది ఎమ్మెల్యే గారికి వదిలేస్తాం అధ్యక్ష చాయ్స్ వారు రెండు మండలాలు తీసుకుంటారా రెండు గ్రామాలు తీసుకుంటారా లేదా మున్సిపాలిటీ కలిగి కలిగి ఉన్న వ్యక్తి అయితే ఒక ఒక వార్డు ప్లేస్ ఇంకో గ్రామం తీసుకుంటారా లేదా ఒక ఊర్లో మాకు నలభై మాకు ఒక ఎమ్మెల్యే గారు కలిసింది అధ్యక్ష నాకు ఆ ఎమ్మెల్యే గారు అన్న సార్ నాకు ఒక ఊర్లో నలభై ఉన్న దళిత కుటుంబాలు మొత్తం తీసుకున్నాడు తీసుకోని చెప్పింది లీడర్ ఆఫ్ ద హౌజ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి సూచనల్ని తప్పకుండా పాటిస్తున్నాయా ఒక రిపోర్టర్గా ఒక టీచర్గా ఒక అడ్వకేట్గా నేను ఎప్పుడు కూడా నిత్య విద్యార్థినిగా భావించేవాడిని ఈరోజు ఈ సభకి కొత్తగా వచ్చినటువంటి శాసనసభ్యునిగా నేను మాట్లాడినటువంటి మాటలకి నేను కట్టుబడి ఉంటూ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఖచ్చితంగా నిత్య విద్యార్థిగా పరిశోధకుడిగా పనిచేస్తూ వారి ఆశీస్సులతో మా దుబాక్ నియోజకవర్గ ప్రజల అండదండలతో ఖచ్చితంగా వారు ఆశించినట్టు మరింత ఎత్తుకు ఎదిగి వస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు వారు కోరినట్టు జిల్లాకు ఒక నవోదయ పాఠశాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడం లోపల ఖచ్చితంగా ఈ ప్రాంత శాసనసభ్యునిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసేసినటువంటి విడుదలగా ఖచ్చితంగా ముందుంటాను ఆ నవోదయ పాఠశాలలో జిల్లాకొకటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఒప్పించి ఖచ్చితంగా సాధించి తీరుతానని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నన్ను ఆశీర్వదించినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తానని అది